తెలుగింటి పరువాల పడుచుపిల్ల ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అడగగానే లంగా ఓణి దగ్గర నుంచి కాళ్ల పట్టీల వరకు ఓ పుత్తడి బొమ్మను ఊహించుకుంటారేమో. తెలుగమ్మాయి గురించి చెప్పాలంటే అవన్నీ ఎందుకండి? కృష్ణ శాస్త్రి కవితలా ఉంటుందని ఒక్క మాటలో చెబితే చాలదా? రాసిన ప్రతి వాక్యాన్ని రసాత్మకం చేసి కవితలకు కావ్య గౌరవాన్ని ఆపాదించి పెట్టిన మృదు పదాల మేస్త్రి దేవులపల్లి కృష్ణ శాస్త్రి నేడు ఆ భావ కవిత కల్పవల్లి వర్ధంతి. ఈ సందర్భంగా కృష్ణ శాస్త్రి పాటల పరిమళాల్ని ఓసారి ఆస్వాదిద్దామా? తెలుగు పదాలకు నగిశీలద్ది, భావ కవితాయుగానికి కల్పవల్లిగా పేరుగాంచిన దేవులపల్లి కృష్ణ శాస్త్రి 1897 నవంబర్ 1 తూర్పుగోదావరి జిల్లా చంద్రాయపాలెంలో జన్మించారు. సారస్వత వాతావరణంలో పెరిగిన ఆయన 10వ ఏటనే అసువుగా పద్యాలు చెబుతూ ప్రతిభ చాటారు. కాకినాడ పెద్దాపురం హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం ఆంధ్ర ఉపన్యాసకునిగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలోనే భారతమాతను స్తుతిస్తూ జయ 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 ప్రియ భారతి అనే అక్షర లక్షల విలువైన గేయాన్ని రాశారు దేవులపల్లి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ విఖ్యాత భావకవిగా తెలుగు సాహిత్యంలో అరుదైన గౌరవాన్ని పొందిన దేవులపల్లి ఎన్నో భావకవితల్ని తెలుగు భాషకు అందించారు. ఆయన కవితలు తెలుగమ్మాయిలా ఒద్దికగా ఉంటాయి, అవసరమైనప్పుడు అల్లరిగా పెరుగెత్తుతాయి. అందంలో వాటికవే సాటి. ఆంధ్ర శెల్లిగా పేరుగాంచిన కృష్ణ శాస్త్రి ప్రఖ్యాత దర్శకుడు బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో మల్లేశ్వరి చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పల్లె పదాల దగ్గర నుంచి విరహ గీతాల వరకు ఎన్నో పాటలను రాసి మల్లీశ్వరి గీతాల్ని తారాస్థాయిలో నిలబెట్టారు. పదాల్ని పంచామృతంలో అభిషేకించి మధురమైన పాటగా తీర్చిదిద్దడంలో కృష్ణ శాస్త్రి నేర్పరి. ఆయన పాటలో కూర్చే పదచిత్రాలు
భావరాగరంజితాలై విరాజిల్లుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనతో ఆయన రాసిన గీతాలు భక్తిభావ వీచికలు. ప్రభాత వేళలో భగవంతుని పూజనైన చిన్నారి గణపయ్యకు బాల్యోపాచారాలు చేస్తున్న పార్వతీదేవి అయినా, రామయ్యను రమ్మని పిలిచే శబరి అయినా, శ్రీనివాసుడి కోసం ఎదురు చూసే వకుళాదేవి అయినా కృష్ణశాస్త్రి కలంలో జీవం పోసుకుంటాయి. ఘన సుందరా కరుణా రస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమో ఓంకారమో. పాండురంగ పాండురంగ ఘనా ఘన సుందరా కరుణారస మందిరా. తెలుగు సినిమా పాటకు సాహిత్యపు పరిమళాన్ని అద్ది తెలుగు సినీ గీతాల ఖ్యాతిని ద్విగుణీకృతం చేసిన ఘనాపాటి దేవులపల్లి కృష్ణశాస్త్రి, అలతి అలతి పదాలతో అనంతమైన భావజాలాన్ని పాటల్లో చూపించిన అద్వితీయ ప్రతిభామూర్తి కృష్ణశాస్త్రి, ప్రతీ రాత్రి వసంతరాత్రి అంటూ మిత్రుల సాయసంజల పాటకు పరిమళాలను అద్దిన రావమ్మ మహాలక్ష్మి అంటూ ఒక్క పాటలోనే సంక్రాంతి లక్ష్మిని ఆవిష్కరించిన అది కృష్ణశాస్త్రి భావ ప్రతిభకు మెచ్చుతునక. నన్ను దూచి నిన్ను దూచి వనమంతా వలచింది, నన్ను దూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి బ్రతుకంత ప్రతి నిమిషం పాటలాగ సాగాలి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెలాయి ఇల్లు కొలువై ఉండుగు గాని, కొలువై ఉండుగు గాని కలుమూల రాణి రా.